అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ ప్రభుత్వం చుట్టూ ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి పరిష్కారం చేసిన పరిస్థితి కానీ పరిష్కారం కాని సమస్యల్ని ఈనాడు అధికారం లేదని అధికార పక్షానికి నేను దూరంగా ఉన్నానని నాకు సంబంధం లేదని తప్పించుకునే అలవాటు నాకు లేదు అందుకే అధికార పక్షమా అధికార పక్షానికి దూరమా ప్రతిపక్షమా అన్నది సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని తెలియజేసుకుంటూ రూరల్ నియోజకవర్గంలో ముస్లింల సమస్యల మీద ఇటీవల కాలంలో మీకందరికీ తెలుసు పెద్ద ఎత్తున ముస్లింల నిరసన గొంతుక కార్యక్రమాన్ని చేసి ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరిస్తే అభినందిస్తాం పరిష్కరించుకుంటే పోరాటాలు కొనసాగిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కాలవలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఒక నెల్లూరు జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు వచ్చే వ్యక్తులు కాస్త తక్కువ బాడుగులకి ఇళ్ళు దొరుకుతాయి కాస్త తక్కువ ధరలకి స్థలాలు దొరుకుతాయి ఇళ్ళు కట్టుకోవచ్చని ఏదైతే బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం పెద్ద పెద్ద వ్యాపారాల కోసము స్వయం ఉపాధి పథకాల కోసము జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో అనేక చోట్ల రోడ్లు కాలువల సమస్య తీవ్రంగా ఉంది ముఖ్యంగా ఆనాడు ఏదైతే భూగర్భ డ్రైనేజ్ మంచినీటి పథకానికి తవ్వేసిన రోడ్లు అనేకం పూర్తి కావాల్సి ఉంది అదేవిధంగా అనేక చోట్ల రోడ్లు కాలువలు ఆ యొక్క సమస్య తీవ్రంగా ఉంది ఆ రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కాలువల సమస్యని పరిష్కరించాలని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా పొట్టేపాళెం కలుజు మీద వంతెన పొట్టేపాళెం కలుజు అనేది నెల్లూరు రూరల్లో ఉంది కానీ ఇది సగం జిల్లా సమస్య అటు బుచ్చిరెడ్డిపాళెం కానీ ఆత్మకూరు కానీ ఏఎస్పేట దర్గా కానీ ఉదయగిరి కానీ పోవాల్సిన వ్యక్తులంతా లేదు సర్వేపల్లి నియోజకవర్గంలో తాడిపత్తికి పోవాల్సిన వ్యక్తులంతా అదేవిధంగా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కానీ జొన్నవాడ కామాక్షమ్మవారి దేవస్థానం కానీ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఈ దారి గుండా వెళ్ళే పరిస్థితి అక్కడ ఆ యొక్క పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి లేక అనేక రకాల అగచాట్లు గతంలో ఓ కాంట్రాక్టర్ని బతిమలాడి కాస్త గ్రావెల్తో పక్కన రోడ్డు వేయించడం జరిగింది అది తాత్కాలికంగానే మేలు చేసింది శాశ్వత పరిష్కారం కావాలంటే అక్కడ ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి స్కూటర్లో వెళ్లే వాళ్ళు జారిపోయి పడిపోతూ ఉన్నారు నడుములు ఇరుగుతూ ఉన్నాయి కాళ్ళు విరుగుతూ ఉన్నాయి అనేక రకాల ఇబ్బందులు అది ఒక రూరల్ సమస్య కాదు రూరల్లో ఉందనే కానీ సగం జిల్లా సమస్య ఈ సమస్య పరిష్కారం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారినే 7.5 క్రితం ఆ ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు ఆ యొక్క పొట్టేపాళెం బ్రిడ్జి మీద వంతెన ములుమూడి పొట్టేపాళెం ఆ యొక్క కలుజు మీద వంతెన ములుమూడి కలుజు మీద వంతెన అక్కడి నుంచి ములుమూడి తాడిపత్తి దాకా రోడ్డు ఆ రోడ్డు కోసం వెంటనే చర్యలు చేపట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు దాకా కూడా టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి లేదు అందుకే పొట్టేపాళెం కలుజు మీద వంతెన ములుమూడి కలుజు మీద వంతెన ఆ యొక్క తాడిపత్తి ఆ యొక్క ములుమూడి రోడ్డు ఈ యొక్క సమస్యల పరిష్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే అన్ని రోడ్లు కాలువలు ఆ యొక్క నిర్మాణం చేపట్టాలని పొట్టేపాళెం ములుమూడి కలుజుల మీద వంతెనలు చేపట్టాలని అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న బీసీ భవన్ ఏదైతే పునాది రాళ్లకే పిల్లర్లకే పరిమితమైంది అదేవిధంగా అంబేద్కర్ భవన్ కమ్ లైబ్రరీ కొండాయిపాళెం వద్ద రోడ్డుకు పక్క బీసీ భవన్ మరోపక్క అంబేద్కర్ భవన్ కమ్ లైబ్రరీ అది రూరల్ నియోజకవర్గంలో ఉన్నాయి కానీ జిల్లాకే ఒక గర్వకారణం వాటికి నిధులు విడుదల చేసి వేగవంతంగా పూర్తి చేయాలని కొమ్మరపూడి చిరకాల కర 40 ఏళ్లుగా కొమ్మరపూడి ప్రాంతానికి వెళ్ళిన ప్రతి నాయకుడు కూడా కొమ్మరపూడికి లిఫ్ట్ ఇరిగేషన్ సాధిస్తామని చెప్పారు ఆచరణామోగ్యం కాల కానీ